హైదరాబాద్ లో నీటి కటకటను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మినరల్ వాటర్ దందాకు తెరలేపుతున్నారు. ఇంతకీ డబ్బులు పెట్టి మరీ కొంటున్న నీళ్లలో మినరల్స్ ఉన్నాయా? కెమికల్ మాటను దాగిన వాటర్ కథ ఏంటి? వాస్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ లో మంచినీళ్ళు అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది మినరల్ వాటర్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా విక్రయిస్తున్నటువంటి మంచినీళ్ళు మినరల్ వాటరా లేక కెమికల్ వాటరా? వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఎంతవరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు? ఇలాంటి వివరాలపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. గ్రేటర్ హైదరాబాద్ లో మినరల్ వాటర్ ప్లాంట్ పుట్టగొడుగుల్లో వెలుస్తున్నాయి. నిబంధనలకు పాత్ర వేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు, అయినా అధికారులు పాటించుకోవడం లేదు. గ్రేటర్లో నెలకు 100 కోట్ల రూపాయలకు పైగా మంచినీటి వ్యాపారం జరుగుతోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలు మాత్రం పాటించడం. గుర్తింపు లేని ఫిల్టర్ ప్లాంట్లో భూగర్భ జలాలను అరకొరగా శుద్ధి చేసి ప్యాకేజ్ నీటి పేరుతో విక్రయిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఐఎస్ఏ నాణ్యతా ప్రమాణాలున్న ప్లాంట్లు 1000లోపే ఉన్నాయి. అనధికారికంగా పుట్టగొడుగుల్లో వెలిసినవి 7000కు పైగానే ఉంటాయి. బిఐఎస్ సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవడానికి, ప్లాంట్ నిర్మాణం, నాణ్యతా ప్రమాణాల తనిఖీ, ల్యాబ్ నిర్మాణానికి 25 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే అనుమతి లేకుండా ఇంట్లోనే నాసిరకం ప్లాంట్ను ఏర్పాటు చేస్తే 2 లక్షలే వ్యయమవుతుంది. దీంతో అక్రమార్కులు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. పబ్లిక్ మిస్గైడ్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వమే చొరవ ప్రదర్శించి 1000 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు ప్రజాదరణ వెచ్చించి మిషన్ భగీరథ పేరుతోటి 1000 కోట్లు వెచ్చించి వేస్తుంది. కాబట్టి ప్రభుత్వము ప్రజలకు చెప్పాలి, మిషన్ భగీరథ వాటర్ తాగండి, ఇవి నాణ్యత ప్రమాణాలతో ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి ఆఫీస్ తోటి మంత్రుల ఆఫీసులు అన్నింటిలో మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఆ వైపు చొరవ ప్రదర్శించట్లేదు. ఈ వ్యాపారస్తులు ఇదే అదనగా అడ్డమైన వాటర్ని తీసుకొచ్చి ప్రజలకి మినరల్ వాటర్ అని చెప్తున్నారు. అవి తాగడం వల్ల ఈరోజు ప్రజలకు అనేక జబ్బులు వస్తున్నాయి. కీళ్ళ నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఇతరత్ర గుండె జబ్బులు కానీ, వీటన్నిటికీ కూడా కారణం వాటర్ అని అనేక స్టడీస్ చెప్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20 లీటర్ల క్యాన్లు 20 లక్షలు అమ్ముడవుతున్నాయి. వీటిలో ప్రముఖ బ్రాండ్లకు చెందినవి 5 లక్షలు మాత్రమే ఉన్నాయి. మరో 5 లక్షల క్యాన్ల నీరు ఐఎస్ఐ గుర్తింపు పొందిన ఫిల్టర్ ప్లాంట్లలో తయారవుతున్నాయి. మిగిలిన 10 లక్షల క్యాన్ల వాటర్ అనధికారిక ప్లాంట్లలో తయారవుతోందంటే పరిస్థితి ఎంత డేంజర్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్యాంటీన్లు, హోటళ్లలో విక్రయిస్తున్న లీటరు మంచినీటి బాటిల్ల సంఖ్య 50 లక్షల వరకు ఉంటుంది. వీటిలోనూ సగం బాటిళ్లకే ఐఎస్ఐ గుర్తింపు ఉంది. హైదరాబాద్లో 13 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మంచినీటి వ్యాపారం ఏటా 20% వృద్ధితో దూసుకుపోతోంది. జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి నాణ్యత, స్వచ్ఛతపై నమ్మకం లేకపోవడంతో మధ్యతరగతి వర్గం, ఉద్యోగులు, వ్యాపారులు మినరల్ వాటర్నే ఆశ్రయిస్తున్నారు. దాదాపు 90% మంది మినరల్ వాటర్ పైన ఆధారపడ్డారు. హైదరాబాద్ అనే కాదు, ఎక్కడ ఏ చోట్ల చూసినా ప్రాబ్లం ఏంటంటే ఈ కెమికల్ వాటర్ తాగుతుంటే తెల్ల జుట్టు రావడం, సమ్ బాడీలో వేరే వేరే హార్మోన్లు పనిచేయకపోవడం, ఇలాంటివి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలకైతే మరీ దారుణం, చిన్న చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు అలాంటివి, మళ్ళీ దాంతోపాటు బ్లడ్ క్యాన్సరు ఇలాంటి వాటి చాలా వస్తున్నాయి. సో ఇవి కరెక్ట్ కాదు. అండ్ జనరల్లీ మనకు స్వయంగా నేచురల్గా ఏదైనా కానీ నేచురల్గా తీసుకుంటే అది చాలా బాగుంటుంది. గ్రేటర్లోని అనేక ప్రాంతాల్లో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమంగా మంచినీటిని విక్రయిస్తున్న ముఠాలను కట్టడి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఫిల్టర్ ప్లాంట్లో నీటి నాణ్యతను తనిఖీ చేయడంలో జిహెచ్ఎంసీ, జలమండలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థలు అలసత్వం వహిస్తున్నాయి. దీంతో అక్రమ నీటి వ్యాపారానికి హద్దే లేకుండా పోతోంది. గండిపేట నీళ్ళు తాగేటోళ్ళం, సింగూరు డ్యామ్ నీళ్ళు తాగేటోళ్ళం, తర్వాత మంజిరా నీళ్ళు తాగేటోళ్ళం, ఇవన్నీ తాగే ఇంతవరకు ఎదిగినాం. ఇంతవరకు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఎన్నో నల్గొండలో చూసుకోండి, ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు లేవు. ఎందుకంటే మనం మంజిర వాటర్ తాగినాం, మంచి ప్రభుత్వం ఇచ్చిన మంచి నీళ్ళు తాగినాం కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఎన్నో కాలనీలల్లో ఇప్పుడు మంచినీళ్ళ సరఫరా లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కుంటారు, మినరల్ వాటర్ కొనుక్కుంటారు. ఒక్కొక్క దగ్గరనేమో 30 రూపాయలు 40 రూపాయలు డబ్బాలు అయిపోయినాయి, ఇంకెక్కువ డబ్బాలు కాస్ట్లీగా చేసి పడేసారు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళేమో మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు, 20 రూపీస్ బాటిల్ కొనుక్కుంటారు, కొనుక్కొని తాగుతున్నారు. రీజన్ ఏంటంటే ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈరోజు ప్రజలు ఈ మినరల్ వాటర్ మీద ఆధారపడుతున్నారు. వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే ప్లాంట్లో మినరల్తో పాటు కెమిస్ట్, మైక్రోబయాలజీ ల్యాబ్ ఉండాలి. నీటి పరీక్షలు చేసేందుకు 108 రకాల కెమికల్స్ అవసరం ఉంటుంది. ప్రతిరోజు ఫిజికల్ టెస్టులు నిర్వహించాలి, ఫ్లోరైడ్, క్లోరైడ్ పరీక్షలు జరపాలి, క్వాలిటీ టెక్నీషియన్లు ఉండాలి. వాటర్ క్యాన్లపై మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ తేదీ ఉండాలి.
ప్యూరిఫై చేసిన వాటర్ కనీసం 24 గంటలు నిల్వ ఉండాలి. వాటర్ ఫిల్లింగ్ ఏసీలో జరపాలి. కానీ ఇటువంటి నిబంధనలు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు కనీసం 25% కూడా పాటించడం తెలుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో అక్రమ ఫిల్టర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. మినరల్ వాటర్ పేరుతో అక్రమార్కులు మోసం చేస్తున్నారు. వివిధ రకాల పేర్లతో ఉన్న లేబుల్లో అంటించి విక్రయిస్తున్నారు. క్యాన్ వాటర్ను 25 నుంచి 35 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇంటికే వాటర్ సప్లై చేస్తే మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నారు. సమ్మర్ సీజన్ మొదలవడంతో మినరల్ వాటర్ దందా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది సిటీలో ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ల పరిస్థితి. 3 ఆటోలు 4 వర్కర్లు 100 వాటర్ టిన్నులు బోరు వేసుకోవడానికి కూసింత జాగా ఉంటే చాలు, ఎలాంటి అనుమతులు అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు సిటీలో ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారులు. ఇకనైనా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో పుట్టగొడుగుల్లా వెలిసినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై పర్యవేక్షణ పెట్టాలని, అదేవిధంగా ఎవరైతే నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి నుమాన్ ఏబీన్ ఆంధ్రజ్యోతి.